నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం కోటకొండ గ్రామంలో శనివారం నాడు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం నిర్వహించినట్లు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందుకోలేని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ద్వారా వారికి ఉన్న సమస్యలను మరియు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రాలు లేని వారికి అలాగే సాంకేతిక సమస్యల వల్ల సంక్షేమ పథకాలు అందని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించి సంక్షేమ పథకాలను 100% అందించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టడం జరిగిందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆళ్ళగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ నరహరి, కోటకొండ సర్పంచ్ డేగాని వెంకటేష్, శిర్వెళ్ల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, రుద్రవరం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇంత మేలు చేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక్కసారి గమనించండి, గతంలో ఏ ఎమ్మెల్యే అన్నా మీ గ్రామంలోకి ఇన్నిసార్లు వచ్చినాడా? నేను గెలిచిన తర్వాత మీ గ్రామంలోకి సంవత్సరానికి 4 సార్లు వస్తున్నా. ఏదో ఒక కార్యక్రమంలో గర్భగడపకు వచ్చినామన్నా, దాని తర్వాత రోడ్లు ఓపెనింగ్ వచ్చినా, సచివాలయం ఓపెనింగ్ వచ్చినా, సంవత్సరానికి ఒకసారి వాలంటీర్లది సన్మానం అని చెప్పి మళ్ళీ గ్రామాల్లోకి పంపిస్తున్నాడు, సంవత్సరానికి ఒకసారి ఆసరా ఇచ్చి గ్రామాల్లోకి పంపిస్తున్నాడు, ఏదొక కార్యక్రమం, ఈరోజు సురక్ష అని పెట్టి మళ్ళీ గ్రామాల్లోకి. ఈ సంవత్సరంలో 3 సార్లు వచ్చిపోయినా, జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల్లో 3 సార్లు మీ గ్రామానికి వచ్చిపోయినాను. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనం కూడా ప్రభుత్వానికి మీ యొక్క మద్దతు తెలపాలని, మీ అందరి ఆశీర్వాదం ఉందని తెలపాలని చెప్పేసి కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మీ మద్దతు తెలుపుతూ 9090526 కి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ సెల్ ఫోన్ల నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మెసేజ్ కూడా పెట్టాలి, థ్యాంక్ యూ జగన్ అన్న, అంటే ధన్యవాదాలు జగన్ అన్న అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాలి ఈ నెంబర్ ఖచ్చితంగా. మీ అందరు కూడా ఆ మెసేజ్ పెట్టండి, ఎవరైనా రాని వాళ్ళు ఉంటే పక్క వారి సాయం తీసుకొని ఖచ్చితంగా పెట్టండి.